దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్ని ఇప్పట్లో తగ్గించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని ఆ పరిస్థితిలో మార్పు వచ్చే వరకు ధరల తగ్గింపు అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తేల్చి చెప్పారు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన వేళ దేశంలోనూ పెట్రోల్ డీజిల్ ధరల్ని కేంద్రం తగ్గించనుందంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో హర్దీప్ సింగ్ స్పందించారు ఈ విషయంపై దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతో ఎటువంటి చర్చలు జరగలేదని చెప్పారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ యుద్దం చమురు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందన్నారు పన్నెండు శాతం అంతర్జాతీయ షిప్పింగ్ ట్రాఫిక్ పద్దెనిమిది శాతం చమురు నాలుగు నుంచి ఎనిమిది శాతం సిఎన్జి లావాదేవీలు ఎర్ర సముద్రం సూయిస్ కాలువ ద్వారా జరుగుతాయని హర్దీప్ తెలిపారు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు జరిగిన అనంతరం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయని అన్నారు ఇలాంటి సందర్భాల్లో తగినంత చమురు లభ్యత ధరల్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు